పొలిటికల్ స్ట్రాటజీ ఏంటి సార్? రాజకీయ నాయకులు ఏం చేసినా ఒక అడిగి తీసి అడిగేస్తే ఒక స్ట్రాటజీ ఉంటది కదా సార్? ఎందుకు పర్టికులర్ గా చిరంజీవి గారిని లాగుతూ ఉన్నారు? రోజా గారు లాగే, రోజా గారికి తెలీదా? రోజా గారికి ఎటువంటి సేవా కార్యక్రమాలు మెగా ఫ్యామిలీ చేస్తుంది అనేది రోజా గారికి తెలీదా? ఎందుకు మంత్రి పదవి వచ్చిన తర్వాత ఫస్ట్ వెళ్ళి ఇంటికి వెళ్ళి కలిసి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు కదా? నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కాళ్ళకి నమస్కారం పెట్టారంట. తప్పేం లేదు, వయసులో పెద్ద. రోజా గారు ఫస్ట్ మూవీ చేసే టైంకి ఆయన సుప్రీం హీరో, నాకు తెలిసి అప్పటికే మెగాస్టార్ ఆయన. తప్పేం లేదు. మరి అటువంటి ఒక మంచి అభిప్రాయం ఉన్నప్పుడు మరి ఇటువంటి కామెంట్ చేయడం తప్పే కదా? నిజంగా అటువంటి అభిప్రాయం ఉంటుంటే వెళ్ళే ఉండరు. చెప్పండి చెప్పండి. నేను ఇందాక చెప్పింది అదే, యథా ముఖ్యమంత్రి తథా మంత్రి, పదవి నిలుపుకోవాలంటే తిట్టాలి, తిడితేనే పదవి నిలబడుతుంది. ఇది గతం నుంచి తెలుస్తుంది. ఎవరైతే తిట్టారో వాళ్ళ పదవులు నిలబడతాయి, పదవులు తెచ్చుకోవాలి కాబట్టి తిడుతున్నారు. తిట్టిన వాళ్ళకు కూడా నిలబడలేదు అనేది వాళ్ళకి తెలుసుకోవాలి. తిట్టిన వాళ్ళకు కూడా కొంతకాలం తిట్టిన తర్వాత వాళ్ళ పదవులు కూడా పోతున్నాయి. అది గుడివాడ నాని గారు కానీ ఆ విషయంలో కానీ ప్రూవ్ అయింది. అయినా సరే ఏంటంటే ఉన్నంతకాలం నిలబడటం కోసం చేసే పరిస్థితి తప్ప ఇది రాజకీయం కోసం ప్రజల కోసం చేస్తున్నారు వీళ్ళు. ఒకవేళ అదే విధంగా రాజకీయం ప్రజల కోసం చేస్తే ప్రజలకు మంచి చేయాలి, కానీ ఈ కార్యక్రమాలు ఎందుకు? మీరు ఇవాళ ఎక్కడ ప్రజారంజకంగా పరిపాలిస్తున్నారు? ఇప్పుడు ప్రజల రైతుల గురించి ఏమైనా మాట్లాడుతున్నారండి? రైతులు ఇవాళ 75 బస్తాలు కేజీ బస్తాకి 76 కేజీలు ఇవ్వాల్సి వస్తుంది. అవును సార్, అవునండి అవునండి. చాలా సమస్యలు ఉన్నాయి సార్, కాదని అనటం లేదు. చాలా చాలా సమస్యలు ఉన్నాయి. డబ్బులు రావట్లా, ఇటువంటి అనేవి మాట్లాడుతున్నారా? వాటిలో ఏమన్నా ఈ తప్పులు జరుగుతున్నాయి సరిగేమంటున్నారా? అంటే డైవర్ట్ పాలిటిక్స్ ఇది, డైవర్ట్ పాలిటిక్స్ ఉన్న విషయాన్ని దృష్టి మళ్ళించి ఉన్న విషయాన్ని ప్రజల దృష్టి మళ్ళించి వేరే విషయం మీద డైవర్ట్ చేయడం, డైవర్ట్ పాలిటిక్స్. yes definitely. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా బాలకృష్ణ ఫ్యాన్స్, తర్వాత చిరంజీవి ఫ్యాన్స్ అని. ఈ ఫ్యాన్స్ ముసుగులో కూడా జరిగేది అది, ఓకే, గతంలోనూ జరిగింది అదే, 2019 ఎన్నికల ముందు జరిగింది అదే, ఇప్పుడు కూడా జరిగింది అదే. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి టీడీపీ తరఫున మేము కూడా చెప్పాం. ఈ వీర శర్మ వేషం వేసుకు వచ్చి ఎదుటి వాళ్ళ కులం పేరుతో తిట్టి ఇటువంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి, వాళ్ళ ఫాలో అవ్వద్దు అని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున కూడా చెప్పాం. ఈ పీకే అంటే ఆయన టీం ఉంది కదా, వారు చేసే దుష్ప్రచారాన్ని ఇప్పుడు ముందే పసిగట్టారు కాబట్టి అచ్చెన్నాయుడు గారు కూడా ముందే వీళ్ళందరినీ ఎలక్ట్ చేయడం జరిగింది. మీరు ఇటువంటి ట్రాప్ లో పడద్దు, జాగ్రత్తగా ఉండండి అని. జరుగుతాయి, జరిగే విషయమే. ఎందుకంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్ హేట్ పాలిటిక్స్ అండి, హేట్రెడ్ పాలిటిక్స్. ఇక్కడ వాళ్ళ డెవలప్మెంట్ పాలిటిక్స్ కాదు, డెవలప్మెంట్ మీద జరగదు ఏమి. ఎందుకంటే వీళ్ళు డెవలప్మెంట్ ఏం సార్? అన్ని మాట్లాడదాం సార్, అన్ని మాట్లాడదాం, అన్ని మాట్లాడదాం. మిగిలిన వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చిన తర్వాత పాలిటిక్స్ ని ద్వారా మళ్ళా అధికారంలో రావాలని ట్రై చేస్తున్నారు. ఇవాళ ప్రజలకి హేట్రెడ్ పాలిటిక్స్ మీద అవగాహన వచ్చింది, వీళ్ళ ట్రాప్ లో పడే అవకాశం లేదు. రైట్ అండి, ఖచ్చితంగా ఎవరు ట్రాప్ లో పడతారు, ప్రజలు ఏంటి జరుగుతున్న పరిణామాలు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా నిశితంగా గమనిస్తూ ఉన్నారు. ఇది వరకల్లా ప్రజలు అమాయకులు ఏం కాదు సార్, ఖచ్చితంగా అన్ని గమనిస్తున్నారు, అన్ని ఆలోచించి తీర్పిస్తారు. రైట్ సార్, రైట్ సార్, యు ఆర్ రైట్ సార్. నేను మీరు చెప్పిన దాన్ని కొనసాగిస్తున్నాను. శాంతి ప్రసాద్ గారు ఉన్నారు, అలాగే వెంకటరెడ్డి.